చిన్నవీడు నియోజకవర్గంలోని కాట్రేనిపాడులో జనసేన పార్టీ దిమ్మను జనసేన పార్టీ సమన్వయకర్త వర్మ ఫణిబాబు ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో భాగంగా సుమారు 500 మంది జనసేన కార్యకర్తలు భారీ ర్యాలీ నిర్వహించారు. సుమారు 60 మంది వైసీపీ కార్యకర్తలు జనసేనలో చేరారు. పవన్ కళ్యాణ్ ఆశయాలు సిద్ధాంతాలు నచ్చి పార్టీలో చేరుతున్నట్లుగా వారు తెలిపారు. సీఎం జగన్ అరాచకాలకి త్వరలో విముక్తి కలుగుతుందని వర్మ ఫణిబాబు తెలిపారు. ఈ యువతని ఈ ప్రతి జనవరి ప్రతి ఇయర్ లో జాబ్ క్యాలెండర్ అనేది ప్రకటిస్తానని ఈ వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ఆ రోజు గవర్నమెంట్ రాకెతం ప్రకటించింది పాదయాత్రలో జగన్మోహన్ రెడ్డి గారు. మరి ఈ రోజుకి 4 సంవత్సరాలు 10 నెలలు అయింది, ఏ ఒక్కరోజు కూడా మరి జాబ్ క్యాలెండర్ ఏం ప్రకటించుకోకుండా మొన్న డిఎస్సి ఏదో తూతు మంత్రంగా 6,000 ఇచ్చాడు. 25,000 డిఎస్సి ఉంటే 6,000 ఇస్తే మరి అది 2 నెలల్లో అది ఎంతవరకు సహజం? మరి యువతంతా మరి చాలా ఇబ్బంది పడుతున్నారు. ఉద్యోగాలు లేకుండా ఉద్యోగాలు ఉన్న యువత కూడా చాలా ఇబ్బంది పడుతున్నారు. ఏంటంటే ఈ ప్రభుత్వాన్ని చేసే ఈ పరిపాలన వాళ్ళకి నచ్చగా వాళ్ళు చేసే ఇబ్బందుల వలన కూడా చాలా ఇబ్బంది పడి అందరు విసికి వేరారిపోయి ఉన్నారు. ఈ రకంగా రానున్న రోజుల్లో వైఎస్ఆర్ ప్రభుత్వాన్ని సాగనంపడానికి ప్రజలు ఉద్యోగస్తులు అన్ని వర్గాల వారు ఈసారి జనసేన పార్టీ టీడీపీ పార్టీని ఆహ్వానించడానికి రెడీగా ఉన్నారు. ఈ వైఎస్ఆర్సీపీని సాగనంపడానికి ప్రజలందరూ మరి వేచి చూస్తున్నారు. 2 నెలల్లో అది జరగబోతుంది. రానున్న రోజుల్లో మంచి రోజులు వస్తాయి. జనసేన టీడీపీ పార్టీ మరి అధికారంలోకి వచ్చాక రాష్ట్రం బ్రహ్మాండంగా మరి తెలంగాణ కంటే గొప్పగా అయ్యే విధంగా ఉంటుందని ఆశిస్తూ ఈ విధంగా సెలవు తీసుకున్నాం. ఈ సామాజిక న్యాయం కోసం మరి జ్యోతిరామ్ పూలే గారిని, బిఆర్ అంబేద్కర్ గారిని ఆశయాల కోసం ఆయన పార్టీ పెట్టి మరి ఒక సామాజిక న్యాయం మరి బీసీల రాజేంద్ర గారు ఆ ఇదిలో మరి ఆయన పార్టీ పెట్టి ముందుకెళ్తున్నారు. దాదాపు 10 సంవత్సరాలు అయింది. మరి ఆయన ఒక క్రీశీలకు సభ్యత్వం తీసుకున్న వారికి 5 లక్షల రూపాయలు ఇచ్చారు. మరి పోయిన సంవత్సరం కూడా దాదాపు 20 మందికి చిన్న యాక్సిడెంట్లో అనుకోకుండా మరి ఆ కార్యకర్తలు మరి చనిపోవటం వలన దాదాపు 5 లక్షలు ఆ కుటుంబానికి ఇవ్వడం, ఆయన సొంత ఖర్చు మనీతో ఇవ్వడం జరిగింది. మరి జిల్లా దేశంలో కానీ రాష్ట్రంలో కానీ ఏ పార్టీ కూడా ఇటువంటి కార్యక్రమం చేయాల. మరి అది ఒక పవన్ కళ్యాణ్ గారికే సాధ్యమైంది. అదే కాకుండా మరి రైతులకి ఎన్నో రకాలుగా ఆదుకోవడం జరుగుతుంది. మరి రైతులు చనిపోతే కూడా మరి ఆయన సొంత మనీతో మరి 1 లక్ష రూపాయలు ఇచ్చి ఆదుకోవడం జరిగింది. ఆయన కష్టార్జితంతోనే ఇన్ని లక్షలు మనీ మరి దానం చేయడం, మరి ఆ రకంగా మరి చేసిన వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే అది ఓన్లీ ఒక పవన్ కళ్యాణ్ గారు మాత్రమే. మరి అటువంటి పవన్ కళ్యాణ్ అరుగుజాడల్లో మనందరం నడిచి పార్టీని బలోపేతం చేయడానికి మీరందరూ సహకరిస్తే మరి ఈరోజు చాలా సంతోషంగా ఉంది. మరి ఈ కార్యక్రమంలో మరి ఇంతమంది ఇక్కడికి వచ్చి మమ్మల్ని ఆహ్వానించి మీరు పార్టీలో చేరడం మాకు ఎంతో ఆనందంగా ఉంది.